హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. దశమహా విద్యలు అంటే ఏంటి? మరి అనేక దశాబ్దాల పాటు వీటి పేర్లు చెప్పుకోవడం కూడా వాటి ఆవాహనే అని భావించేవారు. మరివి సౌమ్యతరమైన రూపాలని, అర్థాలని, అంతరార్థాలని వివరించిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. దశమహా విద్యలంటే కాళీ, తార, త్రిపుర సుందరి, ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతాంగి, బగలాముఖి, కమలాత్మిక. ఇక దశమహా విద్యలను సాధన చేసి అందులో ఉన్న శక్తిని కేవలం గ్రంథాలుగా కాక నిజంగా చూపించిన వారు వశిష్ఠ గణపతి మునివారు. ఇక ఆ స్వామి వ్రాసిన ఉమా సహస్రాన్ని అమ్మవారికి అంకితం చేస్తున్నప్పుడు అన్నారట, అమ్మా, ఈ రచన నీకు నచ్చినట్లయితే నాకు తెలియచెయ్యు, ఏ భాగం నీకు నచ్చకపోతే ఆ భాగాన్ని నేను అగ్నికి ఆహుతి చేస్తాను అని. అలా ఆయన ఆ మహాగ్రంథాన్ని చదవడం మొదలుపెట్టేసరికి ఆ అమ్మవారు కరుణాసముద్రే ప్రతి పద్యానికి ఆకాశంలో మెరుపు చూపించిందట. అంతటి దివ్యశక్తిని దర్శనీయంగా చూడటానికి ఎంత తపస్సు చేయాలో అనిపిస్తుంది. మరి ఈ దశామహా విద్యలు దేన్ని సూచిస్తాయి అని సందేహం వస్తుంది. మరి వీటి చిత్రాలు, విగ్రహాలు కూడా అన్ని సౌమ్యంగా ఉండవు. ఉదాహరణకు కాళీ విగ్రహం ఖడ్గంతో భయంకరంగానే ఉంటుంది. మరి వీటిలో కోమలత్వం ఏది అనిపిస్తుంది? మరి ఈ కాళికాదేవే తెనాలి రామకృష్ణుడికి విద్యని, ఐశ్వర్యాన్ని ఇచ్చింది. ఇక వెర్రివాడైన కాళిదాస్కి కవిత్వాన్ని ఇచ్చింది. అమ్మ తలుచుకుంటే లోటేముంది? ఇక అమ్మ ఒకసారి కోపంగా ఉంటుంది, ఒకసారి సంతోషంగా ఉంటుంది. మరి ఈ దశమహా విద్యాలన్నీ తత్వాన్ని అవి ఇలా సూచిస్తాయి. కాళి చిన్నమస్త కాల పరిమాణము, తారామాతాంగి వాక్కు తారామాతాంగి వాక్కుని, ఇక త్రిపుర సుందరి కమల ఆనందము సౌందర్యము, భువనేశ్వరి ధూమావతి అంతరాలము అతీత పరబ్రహ్మ శక్తిని, ఇక భైరవి బగలాముఖి శక్తి, గతి, స్థితి కాలం నుండి మనకు అనిపించేదే కాక అమరత్వాన్ని చూపే అనంత బయోలాజికల్ క్లాక్లో నడిచే సమయం అన్నమాట. ఇక్కడ కాలభైరవుడు మార్గం చూపగలడు. అంతరాళం కూడా శూన్యమే కాదు, అది అంతులేని ప్రేమ వ్యక్త ప్రపంచంగా ఆవిర్భవించిన శక్తి. మరిది అర్థం కావాలంటే శ్రీకృష్ణుడు దారి చూపించవలసిందే. వాక్కు అంటే కేవలం మాట కాదు, శూన్యంలో కూడా ప్రయాణించగలమని, శూన్యంలో కూడా ప్రయాణించగలమని మనోతరంగ విశ్వాసాన్ని ఇస్తుంది. మరి దీన్ని తారాదేవి తెలియజేయగలదు. ఇలా ప్రతి తత్వం ఆ తత్వపు మూల స్వరూపంలో ఆద్యశక్తులుగా ఉపాసించడమే దశమహా విద్యల స్వరూపం. అందుకే వీటిలో ఒక మౌలిక భావ సముదాయ ఉపాసనగా ఉంటుంది. సాధారణంగా వీటిని ఉపాసించేవారు విస్తృతి పరిధిని జ్ఞాపకంలో పెట్టుకుని ఉంటారు. ఇక పట్టుపంచ కట్టుకుంటేనే పవిత్రత, తలస్నానం చేస్తేనే మనిషి అని కాకుండా ఇంకొంచెం విభిన్నంగా బ్రహ్మత్వాన్ని అనుభూతి చెందుతూ ఉంటారు. మరిది అర్థం కావాలంటే ఇంకో ఉదాహరణ, హిమాలయాల్లో ఉండే యోగులను చూస్తే వాళ్ళు రోజు ఏ విధంగా పూజ చేస్తూ ఉండి ఉంటారు? మరి మానస సరోవర ప్రాంతంలో ఉండే సాధకులు శంబాలగా టిబెట్లో పిలువబడే, షాంగ్రీలా అని చైనాలో కొలువబడే, శంబాల గ్రామం అని భవిష్య పురాణంలో చెప్పబడిన ప్రాంతాల్లో యోగులు ఎలా ఉంటారు? మరి అక్కడ పవిత్రత తాలూకు నిర్వచనం ఏంటి? వారి భోజనపు అలవాట్లేంటి? వస్త్రధారణ ఏంటి? నిజంగా ఆలోచింపజేసే అంశం. ఇలాంటి ఎన్నో వేల ప్రశ్న జవాబులు కలిపితే కాని బ్రహ్మత్వ స్వరూపం తాలూకు స్వరూపం ఆవగించేంతైనా అర్థం కాదు. వేల పర్వతాల కన్నా ఎక్కువ వేదాలు అని, మరి అవి అర్థం కావేమోనని వాటి ఉపనిషత్తులు, వాటి సారం కావాలని ఉపాసనలు, ఉపాసన సిద్ధికి ఉపదేశాలు, మంత్రాలు మరి ఇప్పటికీ అర్థం కావేమో. ఈ విశ్వంలో మనిషికి కనిపించే సమస్త పదార్థాలు అనాత్మయే, అంటే ఆత్మ కానివే. వీటిని చూసేవారు మాత్రమే ఆత్మ, అంటే బ్రహ్మ అనే అర్థం. ఆ బ్రహ్మత్వాన్ని నిరాకార రూపంగా సాధన చేయగల వారు యోగశాస్త్రాన్ని అవలంబించిన ఆ దివ్యశక్తిని అనుభవం కావించుకున్నారు. సర్వాకార స్వరూపం కనుక ఆ శక్తి యోగులకి, ద్రష్టలకు దేవతామూర్తిగా, గాయత్రి వంటి బ్రహ్మ స్వరూపిణిగా అగుపించినప్పుడు ఆమె రూపాన్ని, మంత్ర స్వరూపాన్ని వారు మనకి అందించారు. మరి ఈ విధంగా దశమహా విద్యలు అనేవి ఎంతో రహస్యాన్ని, మరి ఎంతో విశిష్టతను కలిగి ఉన్నాయి. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫో మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.